ఉండలేను అని అనుకున్నాను ఎందుకంటే కొద్దిగా మెడిసిన్ ఎక్కువగా వాడుతున్నాను రోజుకి ట్యా పది టాబ్లెట్లు వేసుకోవాలి నేను ఉదయం ఒక నాలుగు ఐదవ మధ్యాహ్నం ఒకటి మరలా రాత్రికి ఒక ఐదు ఇలాగా ఒక పది ట్యాబ్లెట్లు నేను వేయాలి రాత్రులు భోంచేయకుండా మరి మందులు వేయకూడదు మరి అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే నిజంగా ఉపవాసం ఉండడం అనేది ఒక అలవాటు అనేది అది మొదటి నుంచి మనకు ఉంటే అదేమి అంత కష్టమే అని అనిపించదు మధ్యలోనైతేనే కొద్దిగా భయ బా అంటే చూడగలమా అనే అనుమానం వస్తుంది కానీ పిల్లరా మొదటి నుంచి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఉపవాసం ఉండడం అయితే నేను మరలా ఏంటంటే ఈ ఇరవై ఒక్క రోజుల్లో ప్రతి రాత్రి ఉండలేని అనుకున్నాను అంటే ప్రార్థన అయ్యాక మరి బోన్ చేయకూడదు రాత్రికి అలాగే నిద్రపోవాలి ట్యాబ్లెట్లు ఎలాగొకలాగా వేసేస్తాను అనుకున్నాను మరి అలా నిర్ణయించుకొని దాదాపుగా మరి ఉండటం జరుగుతుంది దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు దేవునికే వందనాలు ఆటోమేటిక్గా ఏంటంటే మనకి సేవకులు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెడతాం కదండి భోజనం పెట్టినప్పుడు చికెన్ ఏదో వండుతాం మరి ప్రార్థన అయ్యాక ఆ కూర వాసన వస్తుంటుంది కదా మనకి అది చాలా టెంప్ట్ అయిపోతాం కదండీ కానీ దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు అంటే మన మనస్సు మన ఆధీనంలో ఉంచుకోవడం చాలా అవసరం ఆ విధంగా పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు అని సాంతల గ్రంథంలో ఉంటుంది ఆ ఒక ఊరుకు పట్టుకున్న ఒక ఊరుని యుద్ధంలో గెలిచినటువంటి వీరుడి కంటే తన మనసును ఆధీనంలో వాడే శ్రేష్టమైనటువంటి వాడు హలెయా హలెయా కాబట్టి పిల్లరా అంటే ఈవినింగ్ ఏదో కొంచెం మరలా తింటున్నాను మధ్యాహ్నం తిన్న తర్వాత అంటే మూడు నాలుగు ఆ టైంలో మరి రాత్రికి తినకుండా అలా ఉండిపోతున్నాను మొన్నటి దినానైతే చాలాసేపు ఒక చిన్న ప్రాబ్లం కొరకు అలా డిస్కస్ చేస్తూ పదకొండు అయిపోయింది మేము పడుకోలేదు నేను మందులు వేయడం మర్చిపోయాను ప్రార్థన అవగానే వేసేస్తాను అనమాట తినకపోయినా సరే వేసేస్తున్నాను కానీ ఆ రోజు అలాగ మాట్లాడుకుంటూ ఉండిపోవడం పదకొండు అయిపోయింది అప్పుడు గుర్తొచ్చింది అప్పుడు వేసాను ఆ రాత్రి చాలా వికారంలాగా అయిపోయింది నాకు ఎందుకంటే పడుకుండిపోతే పోతే ఆకలి తెలియదు కానీ లెగ్స్ ఉంటే మాత్రం ఆకలి జ్ఞాపకం వస్తుంటుంది అనమాట మనకి అది మానవ సహజమైనటువంటి స్వభావం అది అయితే మరి అయినా సరే అలాగ రాత్రి మూడు వరకు నాకు పట్టలేదు రాత్రి మూడు గంటల వరకు కూడా మరి లేస్తున్నాను కూర్చుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ చేరబడుతున్నాడు చేరబడిన ఇటు తిరిగిన అటు తిరిగిన పట్టలేదు మూడు నుంచి తెల్లవారినంత వరకు అలాగ కొద్దిగా కలత నిద్రలాగే కానీ ఆ నైట్ అంతా ఆల్ నైట్ లాగే అయిపోయింది నాకు మరి నిన్న చాలా నేర అంటే బా తిండి లేకపోయినా పర్లేదు కానీ నిద్ర లేకపోతే చాలా వికారంగా ఉంటుంది అయినా దేవుడు ఎంతో కృప చూపించాడు రాత్రి కొద్దిగా చక్కగా నిద్రపోయాను అందుకే తెల్లవారి కొద్దిగా హుషారుగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు హలలుయా హలలుయా కాబట్టి ప్రియారా మా ఆరోగ్యాల కొరకు ప్రార్థించండి దేవుడు ఎంతగానో మమ్మల్ని నడిపిస్తున్నాడు నిజంగా నేను సుధీర్తో చెప్తున్నాను నిన్న ఈ సంవత్సరం మన సంఘస్తులు కూడా ఉపవాస ప్రార్థన కూడా బాగానే వస్తున్నారు గత సంవత్సరం కంటే అని నేను సంతోషించాను ఎందుకంటే పిల్లలతో కలిపి లెక్కబెడితే కనీసం నలభై మంది దాటుతూనే ఉన్నాం ప్రతిరోజు కూడా దేవుడు నిజంగా ఆ విధంగా ఆసక్తితో వచ్చినప్పుడు మన పట్ల ఏ కార్యము చేయకుండా దేవుడు ఉండడండి మనము అవిధేయులమైనప్పటికీ దేవుడు మన పక్షాన కృప చూపిస్తాడు హలలుయా ఆ విధంగా మరి మీరందరూ కూడా వస్తే ఇంకా దేవుడి నామానికి మహిమ ఇంచుమించు దాదాపు ఆరు తర్వాత పెద్దగా ఏ పనులు ఉండవు ఎవరికి నన్ను అడిగితే ఒకవేళ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉండి ఒక ఇరవై మందికి వంట చేసిన బాధ్యత ఆడవాళ్ళ మీద పడితే మగోలు మగోలికి రాత్రిలు పొలాలకి గట్రా కాపలా కాసే డ్యూటీ ఏదైనా ఉంటే కోతలు ఇంకా అవ్వలేదు కాబట్టి అక్కడక్కడ అయిపోతున్నాయి ఇలాంటి పనులుంటే నైట్ కొద్దిగా ఈవినింగ్ ఏమైనా పని ఉండొచ్చేమో కానీ ఆరు గంటల తర్వాత ఎవరికే పని ఉండదు నన్ను అడిగితే చాలా మందికి ఎక్కువ మందికి ఉండే పని ఏంటంటే టీవీ చూడడం ఆ టైంలో కాబట్టి ప్రార్థనకి అందరు వస్తే మంచిది కో యవనస్తులు యవన బిడలు కూడా వస్తే మీ పక్షాన దేవుడు మీకు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు హలే మరి మా కుటుంబం కొరకు ఎక్కువగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి వీళ్ళరా మా యొక్క పిల్లల కొరకు సునీతమ్మలు మా ఫ్యామిలీ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక అందరు కళ్ళు మూసుకుందాం వాక్య పరిచర్యలోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు ప్రేమగల దేవ కృపగల తండ్రి మీ ఘనమైన మనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రవ్వ మీరు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు నమ్మదగిన దేవుడునైనా మీకే వందనాలు మీరే మా మధ్య నుండి మేము చదవబోయి ధ్యానించబోయే వాక్య భాగంలో మీరుండి అయా ఆ యొక్క వాక్య భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ కృపలో భద్రపరిచి ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ శ్రేష్టమైన శ్రేష్టమని నా అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె యశా గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనము నాలుగో ఆరో వచనం వరకు చదువుకుందాం మూడు నుంచి ఆరు వరకు యషయా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మూడో వచనము నుండి చదవదు ఎత్తు తన కామందు నెరుగును గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకొను ఇస్రాయేల్కు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ విసర్జించి ఉన్నారు దూషింతురు తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు ప్రతివాడు నడునెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యను అరికాలు మొదలుకొని కొంచెమైనను లేదు గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండపడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు పిల్లరా ఐషయా భక్తుడు ఈయన ఒక రాజా వంశానికి చెందినటువంటి వాడు ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అనే రాజుల కాలములో ఉన్నటువంటి వాడు ఈ హిస్కియాకి మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆ యొక్క రాచపుండు కలిగినప్పుడు హిస్కియా దగ్గరకు వచ్చి నువ్వు మరణమవుతావు అని చెప్పినటువంటి వాడు ఈ అషయాయే అమ్మ అలా అమ్మకి కొద్దిగా సైడ్కి కూర్చోమనమ్మా ఆ తవడమ్మకి కులుగుతుంది మధ్యలో కూర్చొని అప్పుడు వచ్చి రాగానే సైడ్కి వెళ్ళి సైడ్కి సైడ్కి కూర్చో సైడ్కి కూర్చోమ్మా సైడ్కి లేదు అమ్మా పక్కకి వచ్చాయి పక్కకి హలో లుయా ఈ యొక్క యషియా మరి హిస్కియాకి మరణకరమైనటువంటి రోగము ఇజ్కియా కలిగినప్పుడు నువ్వు మరణమగదువు అని ప్రకటించినవాడు అదే యషియాతో దేవుడు మాట్లాడి హిస్కియా చేసిన ప్రార్థన దేవుడు విని ఆ యొక్క యషియాతో మరలా పంపించాడు ఇజ్కియా రాజు దగ్గరికి ఏమనంటే నీ ప్రార్థన నేను ఆలకించి తిని నేను నిన్ను స్వస్థపరిచేదను అని వెంటనే అనమాట అండి వెంట వెంటనే అంటే ప్రార్థనకు ఎంతో శక్తి అంటే ప్రార్థన ప్రతి ఒక్కరూ చేసిన ప్రార్థన కాదు మీరు ఇంటికి వెళ్ళాక ఇజ్కియా గురించి చదవండి ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో అనుకుంటాను ఉంటుంది ఆయన గురించి ప్రిలరా అద్భుతమైనటువంటి ప్రార్థన అది ఆ ప్రార్థన మీరు నిజంగా ఆ విధంగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించుకుంటూ ఉండడు అంటే దేవుడికి చెవుడు లేదు కానీ జవాబు వచ్చినటువంటి ప్రార్థన అది చాలామందికి జవాబు రాని ప్రార్థనలు ఉంటాయి యశ్యా భక్తుడు ప్రవచిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం ఆయన రెండవ అచ్చలు అంటాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పిలుస్తున్నాడు ఆకాశమా ఆలకించము రే అభి ఇక్కడ ఆకాశమా ఆలకించము భూమి చెవియొము నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను పిల్లల్ని పెంచి దేవుడు ఏం చేశాడు పెద్దవారిగా కాదు మనం పెద్దవారిగా చేస్తాం కానీ గొప్పవారిగా చేయలేం కానీ గొప్పవారిగా చేసేవాడు దేవుడు మాత్రమే హలలుయా హలలుయా పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే క్రమశిక్షణలో పెట్టాలి మా బాబుకి అంటే ముంతాజమ్మాలు అబ్బాయికి అయింది కదండి ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి మా అని పరిచయం చేసి చాలా క్రమశిక్షణ మా పెద్దమ్మ అంటే మా అందరికి భయం అని చెప్తున్నాడు మా డాడీ తర్వాత మా పెద్దమ్మకే భయపడతాం మేమందరం కూడా అని నన్ను చెప్తా అంటే క్రమశిక్షణ అనేది ప్రిలారా చాలా అవసరం పిల్లలకి కానీ అది ఏ విధముగా నడిపించాలో ఆ విధంగా నడిపించాలి పిల్లల్ని మనం మంచి ఆహారం పెట్టి చక్కటి సదుపాయాలతో పెద్దవారిగా చేయగలం కానీ వారు గొప్పవారుగా అవ్వాలంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ అది చాలా ఎక్కువ అంటే మనం వారిని మంచిగా పెరగటానికి మోటివేట్ చేయగలము కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మన పిల్లల పట్ల సహాయం చేస్తాడు ఈరోజు ఈ దినానన్నా నేను దాదాపుగా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది రక్షించబడి సేవకొచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది విశ్వాసిగా పది సంవత్సరాలున్నాను సేవకురాలుగా నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి పరిచర్లో ఉంటున్నాను ఈ దినాన నేను చూస్తున్నాను నేను సండే స్కూల్ టీచర్గా మొదట నా అవతారం నేను విశ్వాసిగా ఉన్నప్పటి నుంచే అయితే ప్రియులారా ఇప్పటికీ నేను నడిపించిన సండే స్కూల్ పిల్లల్లో తొంభై శాతం మంది చర్చికి రావట్లా సండే స్కూల్లో నేను చూసిన పిల్లల్లో దాదాపుగా తొంభై వందలో తొంభై శాతం రావట్లేదు తొమ్మిది శాతం కరెక్ట్గా లేరు వచ్చిన ఒక్క శాతం అక్కడక్కడ కొద్దిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నేను సండే స్కూల్ నడిపించిన పిల్లల గురించి చెప్తున్నాను పిల్లలు ఇప్పటి వరకు అంటే మన సంఘము ద్వారా నడిపించిన సండే స్కూల్ పిల్లల్లో కూడా వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆ భక్తి లేకపోవడానికి కారణం నేను నూటికి నూరు శాతము ఎవరి మీద నిందేస్తానంటే తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా సండే స్కూల్లో మేము చెప్తాం వాక్యం చెప్పాలరా అని చెప్తున్నాం వాళ్ళు వాక్యం చదువుతున్నారో లేదో వాళ్ళ ఇంటికి వచ్చి మేము చూస్తామా చూడవలసింది తండ్రి వారు కరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళకి బాధేస్తే చూడరు వినరు మాట వాళ్ళకి చిన్న కర్రతో కొట్టడం ఎప్పటి నుంచి మొదలెట్టాలో తెలుసండి రెండవ సంవత్సరం నుండి అప్పుడు వారు సరిచేయబడతారు రెండు సంవత్సరాలు పిల్లలకి ఏం తెలుస్తుందండి అనుకోవద్దు మీరు సంవత్సరం పిల్లలకే చాలా తెలుసు ఇప్పుడు అల్లరు ఎక్కడ చేయాలో ఎక్కడ ఏడాలో మనుషులందరూ ఉన్నప్పుడు ఎలా మారం చేయాలో అన్నీ తెలుసు పిల్లలకి పిల్లర అలా మారం చేసే తల్లిదండ్రుల ద్వారా అన్నీ జరిగించుకుంటూ ఉంటారు చాలామంది ఇప్పుడు జెస్సిక ఉంది కదా అది అది ఏడవగా గబుక్కుని అడమ్మ నోరు మూయడమో లేకపోతే వాళ్ళ నాన్న నోరు పూజడమో అది ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు అదే పద్ధతి పదిహేను సంవత్సరాలు వేసుకుంటే నేను అలాంటి ప్రేమిస్తున్నాను నాడినే చేసుకుంటాను అంటారు అప్పుడు చచ్చినట్టు వీళ్ళు దాడినే చేస్తారు అందుకే రెండవ సంవత్సరం నుంచే వాళ్ళకి దారిలో పెట్టాలి అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు అలాగే ఏడ్చినప్పుడు అది అడిగింది మనం ఇవ్వకూడదు అది నోరు మూసేలా చేయాలి హలెయా పిల్లారా దేవుడు అంటున్నాడు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు గొప్పవారిగా చేసిన దేవుడి మీద తిరగబడితే మామూలుగా సాధారణంగా పెంచిన తల్లిదండ్రుల మీద ఇంకెంతగా తిరగబడతారు ఏంటి ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని కృప మనం ఇలా బతికున్నామంటే దేవుని కృప ఈ విధంగా ఆరోగ్యంగా అండి ఉన్నామంటే దేవుని కృప షుగర్ పేషెంట్స్కి తెలుస్తుంది రాత్రి అయ్యేసరికి కాలల్లో మంటలు వస్తాయి కాళ్ళల్లో నొప్పులు వస్తాయి ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి నిద్రపోయేటప్పుడే ఆ బాధలన్నీ కనబడతాయి కానీ పగలు బాగానే ఉంటాం పిల్లరా పగలు ఏ బాధ లేని వారిగానే ఉంటున్నాం ఆ విధంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప హలూయా అటువంటి ఆ విధంగా మనల్ని గొప్పవారిగా చేసిన దేవుణ్ణి తిరగబడి ఉన్నారు గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం ఈ సమయంలో యశా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు చదువుదాం అవును న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మను లేదు మేము వెలుగు కొరకు కనిపెడుతున్నాము కానీ చీకటియే ప్రాప్తించును ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాము తడువులాడుచున్నాము చదవండి చచ్చిన వారి వలె ఉన్నాము బొబ్బరించుచున్నాము దుఃఖరము చేయిచున్నాము కానీ అది లభించుట లేదు రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసే ఉన్నవి తిరుగుబాటు చేయుటయుహోవాని విసర్జించుటయు మా దేవుణ్ణి వెంబడింపక వెనుక బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి మా వలన జరుగుచున్నవి బాధకరమైన మాటలు వీధికి వ్యతిరేక్తమైనటువంటి మాటలు ఏంటి మా దేవుణ్ణి వెంబడింపక వెనక తీయటము మా దేవుని విసర్జించటము మా దేవుడి మీద తిరుగుబాటు చేయటము ఇదే మాకు కనబడుతున్నది వారికట తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొని చున్నారు హలలుయా హలలుయా ఆ యొక్క భక్తుడు ప్రవచిస్తూ రాసినటువంటి మాటలు ప్రియులారా ఇవన్నీ కూడా మేము రక్షణ కొరకు చూస్తున్నాం కానీ మాకు లభించుట లేదు మేము న్యాయం కొరకు ఎదురు చూస్తున్నాము కాబట్టి మాకు న్యాయం దూరముగా ఉంటుంది కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం దేవుని బిడ్డరా దేవుడు చేయొద్దన్న పనులు చేయటం దేవుడు కొన్ని విషయాలు మనకు మానేయమని చెప్తున్నాడు దేవుడు కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు చేసుకోమని చెప్తున్నాడు సరి చేసుకోలేకపోతున్నారు కారణం ఏంటి సరిదిద్దుకోలేకపోతున్నారు ఎందుకు ఏంటి కారణం దానికి అని పిల్లరా మనము చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి అదే గ్రంథంలోనే అరవై ఐదో అధ్యాయ మూడో వచ్చనం చదవండి అరవై ఐదు మూడు అవును రెండవ వచనం చదవండి రెండవ వచనం తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములో నడుచుకొన లో ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను దేవుడు చెప్తున్నాడు పిల్లారావు తమ ఆలోచనలు నడిచి అనుసరించి చెడు మార్గములో నడిచినటువంటి వారి వైపు మనిషి యొక్క ఆలోచన అంతా కూడా పాపముతో నింపబడి ఉంటుంది మనిషి యొక్క ఆలోచన అంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడంలోనే నిండిపోయి ఉంటుంది ఎందుకంటే మానవ సహజమైనటువంటి స్వభావం అది కానీ ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి విధేయత చూపిస్తే వాక్యాన్ని చదివి విని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే ప్రిమందేవిని బిడ్లారా మోకరించి దేవుణ్ణి అడిగితే తప్పకుండా మన ఆలోచన విధానాన్ని ఆయన మారుస్తాడు హలలుయా ఆయన ఆ విధంగా తిరుగుబాటు చేసి వారి వైపు దినమంతా చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడంట ఏంటి మన పిల్లలు మన మాట వినకపోతే మనకేమొస్తుంది కోపం వస్తుంది మనం చెప్పిన మాట వినకుండా వారు నష్టపోతే మనకి ఏం కలుగుతుంది బాధ ఎవ్వరు తీర్చలేని బాధ అది ఎవ్వరు కూడా దాన్ని ఆ బాధను మన హృదయంలో నుండి తీయలేరు తల్లిదండ్రులుగా మనకి బాగా తెలుసుది మన మాట వినకపోతే మనం చెప్పినట్లు చేయకపోతే ఇది మంచిది దీన్ని చేయండి అని చెప్పినప్పుడు కూడా వారు ఏమాత్రం స్పందించకపోతే మన హృదయం ఎంతో బాధపడుతుంది వారు నష్టపోయినప్పుడు మనం ఏడవకుండా ఉండలేము ప్రియమైన దేవుని బిడ్డ వారికి నష్టం కలిగినప్పుడు మనం ఏడవకుండా ఉండలేము దేవుడు అంటున్నాడు ఇదిగో వారు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా కొట్టబడుదురు ఆయన అంటున్నాడు పిల్లర ఎంత అద్భుతమైన మాట అది ఆయన నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరెందుకు కొట్టబడుతున్నారు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు ఎన్నెన్నో సదుపాయాలు కలిగించాడు ఇస్రాయలీలకి నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు దేవుని మాట వినకుండా కాణాలు దేశాన్ని స్వాధీనపరచుకోగలము ఆ దేశాన్ని జయించగలము ఆ దేశము మనకిచ్చాడు దేవుడని యహోశువా కాలేబు చెప్పినా ఇస్రాయేలీలు నమ్మలేదు పన్నెండు మందిని యహోశువా పంపాడు మోసే పంపాడు పది మంది ఒకలా చెప్పారు ఇద్దరు ఒకలా చెప్పారు పది మంది కూడా చెప్తున్నారు వారు ఉన్నత దేహలు వారిని మనం జయించలేము వారు జైంట్స్ లాగా ఉన్నారు వారు రాక్షసుల్లాగా ఉన్నారు వారి దగ్గర మేము మిడతల్లా కనబడుతున్నాం వారి ఆ దేశం మనకి దేవుడు ఇవ్వడు అన్నట్లుగా పది మంది మాట్లాడితే జాషువా కాలేబేమన్నారు అంటే వాళ్ళని మనం జయించగలము దేవుడు మనకు ఆ దేశాన్ని స్వాధీనపరుస్తాడు అది పాలు తేనెలు ప్రవహించే దేశమట పిల్లరా పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన మంచి జాతి ఆవులంట పెద్ద పెద్ద పొదుగులుండి పాలు కారిపోతూ ఉంటుందట అండి ప్రిన్నారా అవి వెళ్ళి ఆ యొక్క చెట్టులు దగ్గరికి వెళ్ళి ఆ పొదుగు ఆ అంటే పాలు నిండిపోయి ఆ చెట్లని వాటి అవి ఇలా రాస్తూ ఉన్నప్పుడు ఆ పాలు అలా కారుతూ ఉంటుందట ఆ చెట్టు మీద ఉన్నటువంటి తేనె పట్ల నుంచి తేనె కారుతుంటుందట ఈ పాలు తేనె కలిపి కారుతూ ఉంటుందట అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశమని ఆ దేశానికి పేరు హలలుయా హలలుయా అటువంటి దేశము ఎండిన నిర్జన ప్రదేశముగా మారిపోయింది మారిపోయింది ఎందుకో తెలుసా తిరుగుబాటు చేసే ప్రజలు తిరుగుబాటు చేసే పిల్లలు ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు మనకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాట వినకుండా మన జీవితాలు ఎండిపోయినట్లుగా చేసుకుంటున్నాం ఎండిపోయినట్లుగా దేవుని ఎందు ఆసక్తి లేకుండా దేవుని ఎందు ఏమాత్రము కూడా విశ్వాసం లేకుండా చాలా నిర్లక్ష్యము మనకి పిలిమిన దేవుని బిళ్ళారా మనలో ఉన్న నిర్లక్ష్యానికి మనం మూల్యం చెల్లించుకుంటాం ఎప్పటికైనా సరే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇది దినానా దేవుని దగ్గర నిర్లక్ష్యంగా ఉండటం నాకు చాలా ఇష్టం అసలు అసహ్యమేస్తుంది దేవుని సన్నిధన్నా దేవుని మందిరం అన్నా ప్రార్థన చేయటం అన్నా నిర్లక్ష్యం చేయకూడదు నేనంటాను ప్రతి వారం సాక్ష్యం చెప్పాలి నేనంటాను ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రిమిన దేవుని బిళ్ళరా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఒక అద్భుతమైన దీవెనకరమైన జీవితాలుగా మన జీవితాలు ఆయన చేయాలనుకుంటే మనము నిర్లక్ష్యంగా ఉండి ఎండిపోయినట్లుగా మన జీవితానికి ఏమాత్రము ఆశీర్వాదము లేనట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం గమనించండి మనకు ప్రతిరోజు పని ఉంటుంది ప్రతిరోజు మనకు అవసరాలు ఉంటాయి ఒక్కరోజు మనం పనికి వెళ్ళకపోతే మనకు కూలి రాదు లేదంటే ఆదాయం రాదు కానీ ఒక్క ఆదివారం నువ్వు దేవుడి సన్నిధికి సరైన సమయంకు రాకకుండా ఎంత ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావో ఒకసారి ఆలోచించుకో సంవత్సరాలు గడుస్తున్న కొద్ది కూడా మన ప్రవర్తన మార్చుకోకపోతే భీమందేవిని బిడ్లారా మార్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది మనకు హరియా అదే ఏషియా గ్రంథంలో నలభై ఎనిమిదో అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం ఏషియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనము నుండి చదువుదాం ఈ సమయంలో పద్దెనిమిది నుండి చదువు పద్దెనిమిది నుండి నీవు నా ఆజ్ఞలను ఆలకింపవర నేనెంతో కోర్చున్నాను ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలె నీ నీతి సముద్ర తరంగము వలను ఉండును నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు హెలు చెప్పండి నా యొక్క ఆజ్ఞలు నువ్వు ఆలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను నువ్వు ఆలకిస్తే నీ క్షేమమట నదిలాగా ప్రవహిస్తుందట హలలుయా ఇప్పుడు మనకున్న ఈ అనేది ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడండి ఏటండి తెలీదా అంటే ఈ నాగావళి ఎక్కడ పుట్టిందో మనకి హిస్టరీ తెలియదు కానీ దాదాపు ఇది రాయగడలో కూడా ఉంది ఈ నదే ఆ నదే ఇక్కడ వరకు ప్రవహిస్తూ వస్తుంది పిల్లలు ఆ యొక్క దేవుని మాటలు మనం వింటే ఆ నది అంతా అక్కడ నుంచి ఇక్కడి వరకు ప్రవహిస్తూ ఇక్కడ నుంచి ఎక్కడికో శ్రీకాకుళం వైపు వెళ్తూ ఆ నది లోపల నుండే కొన్ని పాయలు కుడికాలు అని ఎడమకాలు అని ఎక్కడెక్కడి వరకు వెళ్ళిపోతూ ఉంది నువ్వు దేవుడు మాట వింటే నీ క్షేమము అలాగే ఎక్కడెక్కడికో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ క్షేమము నీ పట్ల ఉంటుంది హలలుయా నువ్వు దేవుడు మాట వినాలి నువ్వు దేవుడు ఆజ్ఞలు ఆలకించాలి దాని ప్రకారం నడవాలి మనటి తినాలి నేను మేము ఇరవై నాలుగో తారీఖున అనంతపురం వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు సెకండ్ క్లాస్లో ఒక మూడు టికెట్లు మాకు దొరికాయనమాట అండి అయితే ఆ సెకండ్ క్లాస్లో నేను కూర్చున్నాను అది ఏంటంటే స్లీపర్లా ఉండదు నాలుగే ఉంటాయి బెర్త్లు కింద ఒకటి మీద ఒకటి అంతే అయితే మేము కూర్చున్నాం రాత్రి చీకటి అయిపోయింది దాదాపు తాడేపల్లి కూడా ఏమనుకుంటాను కాదు కాదు రాజమండ్రి దగ్గర ఎక్కడో ఒక జంట ఎక్కారు ఒక పాపను పట్టుకుని వాళ్ళు క్రిస్టియన్సే మాకు లోవర్ బెర్త్లు రాలేదు వాళ్ళు రిక్వెస్ట్ చేశాం సరే అంటే నేను పైకెక్కిపోతానులేండి మీరు కింద పడుకోండి అని చెప్పింది అమ్మాయి ఆ పాపకి మూడు సంవత్సరాలు ఉంటాయి చాలా తెంగ్రబుచ్చి అనమాట అండి అంటే కొద్దిగా బాగా ముద్దు చేశారేమో అంటే ఆ అమ్మాయి అంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది అంటే అందుకే ఇది ఇలా తెక్క తిక్కగా ప్రవర్తిస్తుంది అని వాళ్ళ అమ్మ చెప్తుంది వాళ్ళ నాన్న చెప్పినా వినట్లేదు వాళ్ళ అమ్మ చెప్పినా వినట్లేదు ఆ బెర్ పై బెర్త మీద కూర్చొని కాలు కిందకి పెడుతుంది అది మాకు తగులుతుంది అనమాట ఏ ఆంటీ వాళ్ళకి కాలు తగులుతుంది పైకి ఎత్తు అంటే ఎత్తుకుంటుంది వాళ్ళమ్మ పిక్క కళ్ళు పట్టిలా లాగింది లాగేసరికి గట్టిగా ఏడు పందుకుంది చాలా చెప్పింది చాలా చెప్పింది ఆ పిల్ల పాపం ఆఖరికి లాగి ఒక్క లెంపకాయ కొట్టింది అయినా ఆగట్లా దానికి ఏదైనా తినిపిస్తానని ఇలా ఒంగోని బ్యాగ్లో నుండి ఏదో తీస్తుంటే జుట్టు ఇలా లాగింది ఆవిడకి ఇంకా ఊరుకుంటుందా వాళ్ళ నాన్నేమో చాలా గారం చేస్తున్నాడు నువ్వు కొట్టవద్దు కొట్టద్దు అంటున్నాడు ఆ అమ్మాయి అంటుంది ఇప్పుడు కాదు అది పెద్దయ్యక్క మీరు ఏడుస్తారు ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారని వాళ్ళ ఆయనకి చెప్తా ఉంది ఎంతో సహనముతో ఆ అమ్మాయి ప్రవర్తించింది అండి శ్రేష్ట అంత ఉంటుంది ఆ పిల్ల హాయ్ కిందకి మీదకి ఎక్కుతుంది దిగుతుంది అబ్బో చాలా అల్లరి చేసింది పడుకునేటంత వరకు కూడా పిల్లరా అంటే పిల్లలు ఆ విధంగా చేసినప్పుడు తల్లిదండ్రులు చెప్పకపోవడం చాలా తప్పు చిన్నపిల్లలు అలాగే చేస్తారు ఏంటి చేస్తారు అనుకుంటాం మనం కానీ అది చాలా రాంగ్ అండి దేవుడు కూడా చెప్తున్నాడు నీవు నా ఆజ్ఞలు గైకోలు వల్ల నేను ఎంతో కోరుకుంటున్నాను ఎంతో కోరుకుంటున్నాడు ఆయన చాలా విషయాల్లో మనం దేవుని మాట వినం ఆయన నీ క్షేమము నది వలె ప్రవహిస్తుంది అలెలుయా నీ క్షేమం నది వలె నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును నీ సంతానము ఇసుక వలె విస్తారమగును అలలుయా ఎంత మంచి వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు ఆ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరటం లేదంటే ఒకటే ఒకటి కారణం ప్రిల్లరా ఆయన ఆజ్ఞలను మనం గైకొనలేకపోతున్నాం చూడండి సమయాలు మొదటి గ్రంథము మొదటి సమయాలు గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం చదువుతాం ఇరవై రెండు అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన ఏహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొలుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోద చెప్పుట పాపముతో సమానము మూర్ఖత నాగుపరుచుట మాయా విగ్రహములు గుహ దేవతలను పూజించుటతో సమానము బ్రిలరా అర్థమవుతుందా ఒకడు తన తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనటం వల్ల దేవుడు సంతోషించినట్లు బలు కాని మేకపోతులు గొర్రెలు ఎందుకు ఈ మాట సమయాలు గారు చెప్పారంటే సవులు రాజు రాజుగా చేసినప్పుడు రాజుగా అభిషేకించినప్పుడు చాలా హంబుల్గా ఉండేవాడు చాలా విధేయుడిగా ఉండేవాడు నేను బెన్యామీని గోత్రకు వాడిని కాదా నా యొక్క ఆ యొక్క తల్లిదండ్రులు నా తండ్రులు నా యొక్క మా నా తండ్రి ఇంటికంటే పెద్దవారైనటువంటి వారు అందరికంటే నేను ఆఖరి వాడు కదా పన్నెండు గోత్రాల్లో ఆఖరి గోత్రము నాది బెంగ గోత్రములో నేను చాలా చిన్న ఇంటి వాడిని నాన్ను రాజుగా చేయడమేటి దేవుడు అని చెప్పి చాలా హంబుల్ మ్యాన్ లాగా ఉండేవాడు కానీ ప్రిలరా ఎప్పుడైతే రాజు అయిపోయాడో కొన్నాళ్ళు పోయేసరికి ఒక రెండు కొమ్ములు అతనికి వచ్చాయి చాలామంది అంతే పిల్లరా చాలామంది అంతే నాకేమీ లెక్కలేదు అన్నట్లుగా మనుషుల దగ్గర పెద్దల దగ్గర కూడా ప్రవర్తిస్తూ ఉంటారు పెద్దల్ని గౌరవించడం చేత కాదు చాలామందికి అండి అయితే ఇలాగ ఇలా నడుస్తారు అదొక గర్వం నడకలో ఏముంది నడిచి నడిసి పడిపోతే అప్పుడు తెలుస్తుంది కాలు ఏదో ఇరుగుద్ది పిల్లరా పెద్దల దగ్గర మనం వంగాలి హలలుయా దేవుడి దగ్గర మనం లోబడాలి హలలుయా మన మన నడకే మన యొక్క స్వభావం తెలియజేస్తుంది తెలుసా మీకు మనం ఎలా నడుస్తామో దాన్ని బట్టే మనం ఎలాంటి వాళ్ళమో అంచనా వేయగలుగుతారు విధేత ఉన్నవారు వంగి నడుస్తారు హలలుయా హలలుయా ఈ సౌల రాజు రెండు సంవత్సరాలు అయిపోయేసరికి కొమ్ములు మలిచాయి సమయాలు చెప్పాడు ఏమని చెప్పాడంటే చూడండి అదే అదే అధ్యాయంలో ఇరవై నాలుగో వచనంలో సమయాలు అంటున్నాడు అయితే నీ దేవుడైన వాక్ ఆ మీద నా వచనం చదువుతున్నాను ఇరవయో వచనం పద్దెనిమిదవ వచనం చదువున్నాను నిర్మూలం చేయము లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా నువ్వు ఎందుచేత మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి నువ్వు కీడి చేశావు చాలు నువ్వు ఎందుకు దోపుడు సొమ్ము మీద ఎగబడిపోయావు దేవుడు అమలేక అందరినీ హతం చేయమన్నాడు కదా నువ్వెందుకు ఆ దోపుడు సొమ్ము మీద దాన్ని ఎందుకు తీసుకొచ్చామంటే అంటాడు దేవుడికి బలి ఇవ్వడానికి ఈ యొక్క ఎడ్లు ఇవన్నీ తెచ్చామంటున్నాడు దేవుడు ఏం చెప్పాడు మొత్తం నాశనం చేయమన్నాడు దేవుడు మనకేం చెప్తున్నాడు ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి చిన్న చుట్ట చిన్న బీడి చిన్న సిగరెట్ అన్నీ చాలా చిన్నవి వాళ్ళకి ఆ సిగరెట్ లంగ్స్ అంతా నీ కొరికి తినేస్తుంది ఆ చుట్ట కానీ బీడి కానీ లేదంటే ఆ కిల్లీ కానీ ఆ ఖైలీ కానీ ఏదైనా సరే నీ లోపల గుండెకాయని ఒకసారి ఇక్కడ మా వీధిలో ఒక ఆయన ఉండేవాడు టిఫిన్ కొట్టి రన్ చేసేవాడు మా చిన్నతనం నుంచి ఉండేవారు వాళ్ళు ఆయన చనిపోయినప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు హిందూస్ వాళ్ళు కాల్ అట ఈ గుండెపాట్ అంతా కాలట్లేదట ఇదంతా ఎందుకో తెలుసా అతడు నవ్విన కైనీలు ఆ తిన్నవన్నీ కూడా అక్కడ ఆ సున్నమంతా అట్ట కట్టిస్తుందటండి భయం లేదు క్రైస్తవుడికి భయం లేదు దేవుడు చూస్తున్నాడులే కానీ మనకు కనబడట్లేదు కదా దేవుడు ఉన్నాడు కానీ మనకు కనిపించట్లేదు కదా మన దగ్గర లేడు కదా మనిషికి భయపడిన దానికంటే దేవునికి భయపడాలి హలలుయా దేవునికి భయపడిన వాడు ఎప్పుడు కూడా పాపం చేయటానికి కూడా భయపడతాడు దేవుడు పాయి కనిపించే పాపమే కాదు హృదయ అంతరంగంలో ఉన్నది కూడా దేవుడికి కనబడుతుంది హలో అందుకే దావిదంటాడు నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా నీ అంతరంగంలో ఉన్నది కూడా దేవునికి కనబడుతుంది కాబట్టి నువ్వు దేవునికి లోబడాలి సౌలు రాజు అంటున్నాడు ఇదిగో ఈ గొర్రెలు ఈ గొడ్లు దేవుడికి బలులు అర్పించడాన్ని తీసుకొచ్చామని చెప్పినప్పుడు అప్పుడు అంటున్నాడు ఒక్కడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకున్నప్పుడు దేహోవా సంతోషించినట్లు ఆయనకి బలు అర్పించడం వలన ఆయన సంతోషించునా దహన బలు అర్పించట కంటే ఆయన ఏంటి బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకోట పొట్టేలకు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము హలలు చెప్పండి మాట వినాలి మాట వినాలి మాట విన్నవారే ఆశీర్వదించబడతారు మాట విన్నవారే దైవికమైన ఆశీర్వాదాలతో వారి జీవితాలు నింపబడతాయి ప్రిమందేని బిడ్లారా హూయా హూయా ఓ నిజంగా ఆ విధంగా రాజు అయిన సభలు ఎప్పుడైతే ఆ విధంగా చేయొద్దన్న పని చేశాడో దేవుడు అతన్ని చేయిని విడిచిపెట్టేశాడు అతడు నలభై సంవత్సరాలు పరిపాలించాడు కానీ దేవునికి ఇష్టడుగా మాత్రం ఉండలేదు అప్పుడు వెళ్ళిపోయిన సమయాలు చూడండి ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఐదో వచ్చిన చదవండి ముప్పై నాలుగు ముప్పై ఐదు అప్పుడు సమయాలు రామాకు వెళ్ళిపోయను తన ఇంటికి సవులు బ్రతికిన దినములన్నిటను సముయలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సవులును గూర్చి దుఃఖాక్రాంతుడాయను నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపం అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి అంతట అంతటా సమూహలతో ఇలాగ సెలవిచ్చితే సెలవిచ్చను మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సవులు గుర్చి నువ్వెంత కాలం దుఃఖింతువు ఆపండి నేనేశాను సవుల్ని నువ్వెందుకు ఏడుస్తావు ఏంటి చాలా మంది బాగుచేయి బాగుచేయి మార్చు మార్చు అంటుంటే ఆడు ఇంకా రొయ్యలేక టింగు 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 ఎగురుతుంటాడు పైకి ఏంటి మిట్టలాగా ఎగురుతుంటాడు వాడిని మార్చి వాడు మార్చు ప్రవ మార్చి వెళ్ళి మిట్టలాగా ఎగురుతూ ఉంటాడు వాడి కోసం ప్రార్థన చేయడం మానేయండి మానేస్తే అప్పుడు వాడికి సమస్యలు చుట్టుముడతాయి సములు గురించి ఏడుస్తూ ఉన్నాడట సమయాలు అయ్యో అంత గొప్ప రాజు అంత గొప్పవాడిగా నేను అభిషేకించాను ఎంతో దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు కానీ ఈ సవులు ఇలా భ్రష్టు అయిపోయాడే అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ రోజు ఏడుస్తుంటే దేవుడు అంటున్నాడు నేను విసర్జించిన వాని కొరకు నువ్వెందుకు ఏడుస్తావు దేవుడు వదిలేడండి వదిలేడా చచ్చినంత వరకు మారకుండా ఉండుంటే పట్టుకొని ఉంటాడా ఆ దేవుడు కోపం రాదా ఆయనకు ఒక్క నిమిషం మాత్రమే కోపం వస్తుంది ఆ నిమిషం చాలు ప్రపంచం నాశనం అయిపోవడానికి ఆయన దయాష్కారం అంతా ఉంటుంది ఆయన కోపం నిమిష మాత్రం ఉండును నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించలేకపోతే నీ చెయ్యి విడిచిపెట్టేస్తాడు దేవుడు జాగ్రత్త దేవునికి భయపడు నువ్వు దేవునికి లోబడు నువ్వు యాక్టింగ్ చేయొద్దు నటించొద్దు నటన వద్దు అప్రీమిన దేవుడు వేషధారణ దేవుడు క్షమించడు సౌలును వదిలేశాడు చూడండి రెండవ సమయాలు గ్రంథంలో ఒక మాట చూద్దాం ఒకసారి రెండవ సమయాలు గ్రంథము మూడో అధ్యాయం అనుకుంటాను మూడో అధ్యాయము సవులు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలను సవులు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను సౌలును వదిలేసి దావీదును దేవుడు అభిషేకించాడండి దావీదును రాజుగా నిర్ణయించాడు దావీదును చంపాలని వెతికి వెతికి అరణ్యాలు తిరిగి అతన్ని వెంటాడి 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 అసూయ ద్వేషంతో నింపబడిన సౌలు రాజు ఆఖరికి అతని కుటుంబం అంతా నాశనం అయిపోయింది అతని కొడుకులు అతను ఒక్కరోజే చనిపోయారు యుద్ధంలో దావీదు కుటుంబం అంతకంతకు ప్రభలను సౌలు కుటుంబం అంతకంతకు నీరశిల్యను ఎంత అంటే మనము దేవుడు మాట వినకుండా మన పిల్లల మీదకి మనము నాశనం తెస్తున్నాం మన పిల్లల మీదకి శాపాన్ని తీసుకొస్తున్నాం మనం వింటే మన వెనకటి తరమంతా కూడా ఆశీర్వదించబడతారు హలలుయా నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు దేవుడు అంటున్నాడు ఎంతకాలం నేను సహించాలి ఎంతకాలం నేను వార్చుకోవాలి వారు ద్రాక్ష పండ్లు కాస్తారని నేను ఎదురు చూశాను వారు కారు ద్రాక్షలు కాస్తున్నారు ఇంతకంటే నేను ఏం చేయగలను నా ద్రాక్ష తోటకి యశగ్రంథ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటల ప్రియులరా యశగ్రంథ అధ్యాయంలో ఆయన అంటున్నాడు సత్తువగల కొండ మీద ఏంటి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడట రాళ్ళ నేరేశాడు శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు మంచి జీవితాన్ని పరలోక రాజ్యాన్ని శ్రేష్టమైన దేశంలోకి నేను ప్రవేశపెట్టాలని దేవుడు చూస్తున్నాడు ఎంతో అందమైనది పరలోకము ఎంతో అందమైనది ప్రిలార హలెలుయా పరిశుద్ధులు ఉంటారు అక్కడ అపోస్తరులు ఉంటారు యేసు ప్రభు ఉంటారు శ్రేష్టమైన దేశాన్ని ఆయన నీకు ఇవ్వాలనుకుంటే ఈ లోకములో పందిలాగా బురదలో తిరుగుతూ బురదలో కంపులో జీవిస్తూ ఒక పంది మాదిరిగా నువ్వు చేసినటువంటి తప్పులన్నిట్లో దొరులుతూ పొరులుతూ ఉండాలని నువ్వు అనుకుంటే నీకు పరలోకం రావటానికి అర్హత లేదు పోగొట్టుకున్నావు దేవుడు అంటున్నాడు ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వారితో తెలుసుకొను హల మా దగ్గర కొన్ని పిల్లులు ఉన్నాయి ఒక బ్రౌన్ కలర్ పిల్లి నెల రోజుల క్రితం వెళ్ళిపోయింది అంటే ఇంకొక పెద్ద పిల్ల వచ్చి దాన్ని కొట్టేస్తుంది అనమాట అది భయపడిపోయి వెళ్ళిపోయింది మా ఇంటి నుంచి నెల రోజులు అయిపోయింది అది మా ఇంటికి రాలేదు కానీ మొన్నటి దినాన అది ఇంటికి వచ్చింది ఎందుకంటే పిల్లరా దాని ఓనర్ ఎవరో దానికి తెలుసు హల చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉన్నాయి నెల రోజులు రెండు నెలల పిల్లలప్పటి నుంచి సంవత్సరం దాటిపోయింది ఇప్పుడు మా ఇంట్లో ఉండి నెల రోజులు అది వెళ్ళిపోయేసరికి మేము బాధపడ్డాం ఒక పిల్ల వెళ్ళిపోతే ఒక కుక్క చచ్చిపోతే ఏడుస్తారు మనసు ఏడిసినట్లుగా పెంచుకున్న వాళ్ళకి తెలుస్తాయి అవన్నీ మీ మీ పాష గారు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా అంటే నలుగురు ఉన్నారు తమ్ముళ్ళు నలుగురు కాదు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు అందులో చిన్నోడు రమేష్ చిన్నప్పుడు ఇంట్లో పెంచిన కోడి పిల్లని కానీ కోస్తే ఒప్పుకునేవాడు కాదు నా కోడిని మీరు ఎందుకు కోసుకొని తింటారు అలాంటి ఆ యొక్క స్వభావం చాలామందికి ఉంటుంది ఇంట్లో కోసుకొని తినరట కొట్టు నుండి తెచ్చింది అయితే తింటారట కోసుకొని తిన్న తర్వాత ఇంట్లో తేటి బయట తేటి ఏంటి అది స్కిన్ తీసేస్తే ఆ మాసం ఏదో తెలీదు ఒకసారి ఉడు మాసం తిన్నాం అది స్కిన్ని తీసేస్తే మనకు అది ఏదో తెలీదు పిల్లారా ఒక మనిషి ఒక జంతువుని ప్రేమిస్తున్నాం ఒక పక్షిని ప్రేమిస్తున్నారు అవి వెళ్ళిపోయి మరలా వాటింటికి కొన్ని రోజులు పోయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నాయి మనుషులు మాత్రం ఎన్నిసార్లు వాక్యం విన్నా దగ్గర రాట్లా క్షమాపణ అడగట్లా పశ్చాత్తాపడలేదు ఆ మెర్లిన్ మన్రో అనేటటువంటి ఒక సినీ యాక్టర్ ఉండేదట అమెరికా దేశంలో చాలా అందగత్తె ఉంటా ఆమె చాలా అందగత్తె ఆమె దగ్గరికి మరి బిల్లి గారు ఒకసారి ఫోన్ చేసి అమ్మ నీ దగ్గర రావాలి నీ అపార్ట్మెంట్ కావాలంటే రమ్మందట నేను వెళ్ళేసరికి కాలు మీద కాలేసి కూర్చుందట ఆశ గారు వెళ్ళేసరికి ప్రపంచ స్వార్థికుడు ఆయన కొన్ని లక్షల మందిని దేవుడి దగ్గర నడిపించాడు బిల్లిగ్రహం గారు ఏంటండి ఇలా వచ్చారని అడిగితే నీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పారట ఎవరు అన్నదట యేసు ప్రభు అంటే ఆయన గురించి వినటానికి నాకు టైం లేదండి నాకు టైం ఉన్నప్పుడు మీకు పిలుస్తాను అప్పుడు ఆయన గురించి వచ్చి నాకు చెప్పు అని అన్నాదట సరే మన ఇష్టం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారట నెల రోజులు తిరగకముందు ఆత్మహత్య చేసుకుందట ఎందుకు చేసుకుందో తెలియదు నిద్ర మాత్రం మింగిచింద చాలా అంతకత్త కోట్లాది రూపాయలు ఉంది ఆమెకు దేవుడు ఒక అవకాశం ఇవ్వడానికి సమయం ఇచ్చాడు కానీ ఆ అవకాశాన్ని ఆమె వినియోగించుకోలేకపోయింది అందుకే ప్రభు అంటున్నాడు ఎద్దుకు తన కామందు తెలుసు గాడిదకి తన సొంత దొడ్డి తెలుసు కానీ నా జనులు యోచింపరు నా జనులు యోచింపరు ఆలోచించండి ప్రిలరా ఆలోచిస్తే సంగతి తేటపడను అని దేవుని వాక్యం తెలియజేస్తాం మనం ఆలోచిస్తే విషయం మనకు అర్థమవుతుంది హల లుయా కానీ చాలామంది అలాగ మంచి ఆలోచనలు ఆలోచించడానికి ఇష్టపడరు మంచి ఆలోచనలు ఆలోచిస్తే మంచోలు అయిపోతామేటో అని భయం మంచోళ్ళు అయిపోతే మందు తాగలా తాకుంటూ ఉండాలని భయం కొంతమందికి దేవుని ఏనుబిడారా తాగినోడు ఇంటికి వచ్చి తినమంటే నేను అని అంటాడు తింటే బతికేస్తాడని భయం ఆడికి తినకుండా బేగ చచ్చిపోవాలని చాలామంది ఆడ నువ్వు తినకపోతే సవ్వురా అని వదిలేస్తారు ప్రిలరా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో ఆయన చెప్తున్నాడు కాబట్టి మీరు నా ఎద్దుకి రండి నా ఎద్దకు వస్తే నా మాట వింటే నేను మీతో మాట్లాడటానికి ఆయన అంటున్నాడు నువ్వు నడవవలసిన త్రోవను నేను నిన్ను బోధించదను అధ్యాయం వచనం నుండి చదువుదాం వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు యశగ్రంథము యాభై ఐదో అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదో వచనం వరకు చదువుదాం ఈ సమయంలో భక్తిహీనుడు తమ మార్గమును విడవలను చదవండి నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవుల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశముల భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి హలలూయ హలలూయ ఆయన అంటున్నాడు వారు ఎహోవా వైపు తిరిగిన నేగల ఆయన వారి యందు జాలిపడును భక్తిహీనులు తమ మార్గములను పాపం చేసిన వారు బయటికి కనబడని దొంగలు అనమాట ఆ తలంపులు పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆయన వైపు తిరిగితే ఆయన వారి ఎందు జాలి పడతాడంట పీడరా ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు హెబ్రి పత్రికలో ఒక మాట ఉంటుంది దేవుని బిళ్ళారావు ఎబ్రి పత్రిక చూద్దాం ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం చదవండి నాలుగో వచ్చినం ఒక్కసారి వెలిగింపబడి రుచి యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సినిమా వేయ పరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని ఆ పిల్లరా ఒకసారి నువ్వు దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది రక్షించబడి పరిశుద్ధాత్మలో పాలివారై ఏంటి దేవుని యొక్క శక్తిని ప్రభావమును అనుభవించిన తర్వాత నువ్వు మరలా తప్పిపోయావంటే నువ్వు దేవుని కుమారుణ్ణి మరలా సిలివేస్తున్నావు అని అర్థం అలాంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం లెగుస్తుంటారు పడుతుంటారు లెగుస్తుంటారు ఒకరోజు ప్రార్థన చేస్తుంటారు ఒకరోజు సినిమాకి వెళ్తుంటారు ఒకరోజు వాక్యం చదువుతుంటారు ఒకరోజు గొడవలు ఆడుతుంటారు తప్పిపోతూ ఉంటారు తప్పిపోతూ ఉంటారు కాబట్టి పిల్లరా ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తప్పిపోయిన స్థితిలో ఉంటే నేను ప్రార్థన చేయమనగానే మీరు చేయాలి ఎందుకంటే పిల్లరా మీకు ప్రార్థన చేయమంటే వాక్యం అయిన తర్వాత అందరూ ముంగిల్లాగా ఎవరం ఇక్కడ లేము మనం సైలెంట్గా ఉందాం ఇక్కడ ఏంటంటే ఏటి బరియల్ గ్రౌండ్లో ఉన్నట్లుగా అందరూ సైలెంట్గా కూర్చోవద్దు వాక్యం విన్న తర్వాత మా ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు మీతో అంటే ఎవరితో మాట్లాడట్లేదా దేవుడు వాక్యం వింటున్నారు కదా ప్రార్థన చేయమని టక్కన అందుకోరు నాకైతే అలా అలవాటు లేదండి నేను రక్షించబడిన నాటి నుండి నాతో దేవుడు మాట్లాడినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు వాళ్ళు చేస్తారు నా పక్క వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా ఇలా కింద చూడదు ఇలా చూడదు అలాంటి అలవాట్లు లేవు నాకు నాతో దేవుడు మాట్లాడితే సిన్సియర్గా నిలబడిపోయి చంపుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆ విధమైన కృప మనందరిపై దేవుడు అనుగ్రహించుగాక కండ్లు మూసుకుందాం ప్రార్థన చేద్దాం